బాబాయ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కెళ్ళొస్తాను. అలాగే శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ బాబాయ్. అవును జేబులో ఏమైనా చిల్లర మహాలక్ష్మి ఉందా? ఇక వరకు మనలో మనకి అలాంటివి ఉండకూడదు. అందులోనూ నువ్వు పరాయవాడివి కూడా కాదయ్యే. ఉండి వస్తా. ఏమిటి అలా చూస్తున్నావేటి? ఈ దండకథ ఏమిటనా? 1975 వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేశాము. అందులో కృష్ణుడు వేషం వేసి 3½ శృతిలో చెల్లియో అని పద్యం పాడా. జనం వంశమూరు కొట్టారు. మళ్లీ పాడాను. మళ్లీ కొట్టారు. మళ్లీ పాడా. మళ్లీ కొట్టారు. వాళ్ళు కొట్టాని పాడా, వాళ్ళు కొట్టాని పాడా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, నేను పద్యం ఇంత గొప్పగా పాడుతున్నానా అని. అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి, నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వంశమూరు కొట్టమని నేనే మనుషుల్ని పెట్టానన్నారు. దాంతో బుర్ర గిర్రం తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను. రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు. అత్యవసర పరిస్థితుల్లో పీక్కోగా పీక్కోగా ఇదిగో ఈ 5 మిగిలాయి. ఇందా ఈ 5 ఉంచు. బాబాయ్ మీ మంచితనం చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నేను మీకు బంధువును కాను. తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంతే కదా, అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు. నువ్వేం బాధపడకు, ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని. తీసుకో తీసుకో. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం అండి, నా పేరు వాసుదేవరావు అండి. వరంగల్ నుండి వస్తున్నానండి. ఇంటి నంబర్ 16 కిలక్కవారి వీధి మలక్పేట. అంటే మా వెంకట్రావు బాబాయ్ ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా? అవునండి, పెళ్లి చూపుల కోసం వచ్చాను. పెళ్లి చూపులకు వచ్చి పిచ్చి చూపులు చూస్తారే? అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్ధనం మీరే అన్నమాట. నేను మీ కంటికి ఆనలేదా? మంచివారే, మీరైతే బానే ఉన్నారు. మీ సంగతి తేల్చేశారు, మరి మీరు నాకు నచ్చాలిగా. ఉండండి, నూనె షాంపూ సోపు రెడీ చేసి వస్తాను. మంచివారే, అవని దేనికి? మీకు తలంటి స్నానం చేయించడానికి. ఏంటి, తలంటి స్నానం చేయిస్తారా? మంచివారే వదిలేండి. మొన్ననే టైఫాయిడ్ వచ్చి తగ్గి తొలవింటుకలు బలహీనంగా ఉన్నాయి. దువ్వితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. ఒక్క వెంట్రుకు కూడా ఊడకుండా వెళ్ళగా అంటే బాధ్యత నాది. రండి కన్నయ్య. కన్నయ్య, ఇదేం పిలుపు? అల్లరి చేయకు నందకిషోరా, అరవకుండా నాతో రా. గోకుల బాల కస్తూరి చిలకం లలాట ఫలసి మీరు వాయించడానికి. మీ ఫ్లూట్ నేను వాయించడం. మీ నా అనే భేదాలు నీకు నాకు మచ్చిన కన్నయ్య, ఈ ఫ్లూట్ మనది. అమ్మో అమ్మా, ఎవరో నింటుంటే నన్ను పట్టుకోండి. దయమయంగా ఉంది, మనకు వచ్చేటట్లు. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా మొదట కళ్ళు తిరుగుతాయి, తన్మయత్వంతో పడిపోతారు కూడా. అలాంటివి కూడా జరిగాయా? మరి నా కోరిక మన్నించి ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టరు? నాకు గంట వాయించడం తప్ప ఇంకేమీ రాదు. గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను. అయితే మీరు పోయిన అవతారంలో మధురానగరిలో కృష్ణుడు కారా? నాది మలకపేట అని మొదలే చెప్పానా? అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా? ఇదెక్కడ వాయింపురా బాబు. అలా బెట్టు చేయకు కృష్ణయ్య, నువ్వు ఫ్లూట్ వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతాను. అంత పని మాత్రం చేయకు, ఏదో నాకు వచ్చిన మటుకు అవుతాను. ఇదేం వాయించడం, ఫ్లూట్ కూడా వాయించడం రాని వాడివి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చావు? మంచివారే, పెళ్లి చూపుల్లో కూడా ఇలా ఫ్లూట్లు మధ్యలో డోర్లు పెట్టి వాయించమంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. అఘోరించావు, ఆవకాయ జాడిలో శన గింజలాగా నీ మొహం నువ్వు. మరి ఏ ధైర్యంతో పెళ్లి చూపులకు వచ్చావరా? గంట వాయించగలనా? ముళ్ళ పందిని కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది చేతులు పడిపోయాయి. మరి అదొక బయటకెళ్ళు. అమ్మో, ఈ పిల్ల రాదు.